ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా విషాదాల మీద విషాదాలు జరుగుతున్నాయి. ఇక ఈరోజు ప్రముఖ నటుడు తమిళ రాజకీయ నేత అయిన విజయకాంత్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్య చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఫ్యాన్స్ సంతోషించేలోపే మరోసారి ఆయనకు అస్వస్థత ఏర్పడింది. దాంతో ఆయన్ను నిన్న మరోసారి ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆయన ఈ రోజు ఉదయం మరణించారు. ఆయన మరణ వార్తను తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ వెల్లడించారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయకాంత్ మరణించారని తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో కోలుకున్న ఆయన కరోనా బారిన పడడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి నుంచి ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. విజయకాంత్ మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఇక ఆయన తమిళ సినిమాల్లో దాదాపు 100 వరకు చిత్రాల్లో నటించారు. కెరీర్ మొదట్లో ఆయన కొన్ని పరాజయాలు చూశారు, కానీ తర్వాత మళ్లీ వరుస విజయాలను అందుకొని ప్రేక్షకులను అలరించారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ లో నటించారు. అప్పటి నుంచి ఆయన్ను అందరూ కెప్టెన్ అని పిలుస్తున్నారు. ఇక సినిమాల్లో నటించి మెప్పించిన తర్వాత ఆయన 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక సినిమా హీరోగా అనేక విజయాలు అందుకున్న కెప్టెన్ విజయకాంత్ రాజకీయంగా సంచలనాలు నమోదు చేయకపోయినా ప్రత్యర్థుల విజయాన్ని మాత్రం డిసైడ్ చేసే స్థాయికి వెళ్లారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండటమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు విజయకాంత్ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మనపాక్లోని మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఆయనను డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం మియాట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్య పరీక్షల్లో విజయకాంత్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం ఉదయం విజయకాంత్ కన్నుమూశారు.